తీసుకుపోవాలా ఏం చెప్పారు? ఖచ్చితంగా ఇంకా సమావేశాలకు దాదాపు మే 13 మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఇంకా చాలా సమావేశాల్లో వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆశల్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెరవేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే విభజన సమయంలో 2014లో ఏ విధంగా మేము హామీలు ఇచ్చామో దాంట్లో 99% మేము పూర్తి చేసాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, స్థలం కేటాయింపులు కానీ ఇది చేయని కారణంగా కొన్ని పెండింగ్ పడాయి, కానీ ఎక్కడ నిలిచిపోలేదండి. కానీ అన్ని మూవ్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా ముందు. భానుగారు, మీకు రెండు ప్రశ్నలు, భానుగారు రెండు ప్రశ్నలు, పెద్ద టైం తీసుకోను. ఒకటి, మన పొరుగునున్న ఒరిస్సా రాష్ట్రంలో నీలాంచల్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం మన కళ్ళ ముందు చూసాం. దాంతోపాటు ప్రపోజలే వైజాగ్ స్టీల్, అది చాలా క్విక్గా అయిపోయింది. అది నిర్మలా సీతారామన్ గారు టైమ్ అండ్ అగైన్ పార్లమెంట్లో ఆవిడ చెప్తా వచ్చారు, ప్రైవేటైజేషన్ అనేది ఆగదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని. సో ఇవాళ కాకపోతే రేపేనా అవుతుంది, రేపొద్దున ఇంకో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు కూడా కావచ్చు, చెప్పలేను. ఇక రెండో అంశం, దానికి సంబంధించి క్లారిటీ కావాలి. రెండోది, మీరు గెలిచే స్థానాలు ఇచ్చిందా టీడీపీ, లేకపోతే అంటే అలాంటి అవకాశం మీరు తీసుకునే అవకాశం ఇచ్చిందా? ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే స్థానాలు మాత్రం మీకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందా? విశాఖ ఉక్కు విషయంలో ఈరోజు ఇది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకున్నలో భాగం కాదండి. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంస్కరణలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుని వస్తుంది. విశాఖ ఉక్కు విషయంలో ముఖ్యంగా ఓడిపోయే స్థానాలు, గెలిచే స్థానాలు కాదండి. పొత్తు అనేది ఒక అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్స్, గుర్తుపెట్టుకోండి, అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా ఖచ్చితంగా ఒకసారి ఆ ఈక్వేషన్స్ లో దాంట్లో ఒక సీట్ అటు ఇటు అంటే ఓడిపోయే సీట్ కాదండి, ఓడిపోయి మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు రాకపోవచ్చు, వారు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు వదులుకోవాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి పొత్తు ధర్మంలో పరస్పర అవగాహనతో ముందుకు పోతామే తప్ప ఏదో ఓడిపోయే సీట్లు మాకు ఇచ్చారని చెప్పే భావన మాకు లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం మేము ముగ్గురు ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి ఆశీర్వాదం వస్తుందని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటివరకు ఎక్కడ ఫైనల్ కాలేదండి మాకు. సీట్లు మీరు అంటున్నారు ఓడిపోయే సీట్లు ఇచ్చేస్తారని, మాకు ఇంతవరకు ఎక్కడ ఫైనల్ కాలేదు. చర్చల్లో భాగంగానే ఉన్నాం ఇంకా, ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి చర్చల్లో భాగంగానే ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ సంతృప్తిగా ఎన్నికల రంగంలోకి దిగే విధంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళ అసంతృప్తి మాత్రం లేదు. సంస్కరణలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం వాళ్ళు చేపట్టిన సంస్కరణలు విత్ ఇన్ కోట్స్, ఆ సంస్కరణలో భాగంగా జనాలకు నష్టం కలిగించే అంశాలు ఉన్నప్పుడు మీరు దాన్ని మరింత సంస్కరించి జనానికి ఉపయోగపడే విధంగా చేయొచ్చు కదా. వైజాగ్ స్టీల్ విషయంలో నేను పర్టికులర్, వైజాగ్ స్టీల్, రైల్వే, ఖచ్చితంగా ఏది చేస్తే ఇప్పుడు మీకు మాకన్నా కేంద్ర ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లో సెయిల్ కానీ స్టీల్ ఇండస్ట్రీలో కానీ ఎక్స్పోర్ట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మన ఆలోచన కన్నా వాళ్ళ ఆలోచన మెరుగ్గా ఉండి ఖచ్చితంగా సంస్కరణలో భాగంగా అక్కడ విశాఖ ఉక్కుకి అక్కడ పనిచేసిన కార్మికులకి మంచి జరిగే విషయంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వారికి ఎటువంటి నష్టం జరగకుండా మంచి జరిగే విషయంగానే ఖచ్చితంగా నిర్ణయం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర కదా, శ్రీనివాస్ చౌదరి గారు, సో సభ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు కూడా 22వ తేదీ నుంచి రోజుకి 3 చోట్ల సభలు పెట్టాలని ఆ వయసులో ఆయన నిర్ణయం తీసుకున్నారు. చాలా క్విక్గా ఒక 20 రోజుల్లో ఒక 60 నియోజకవర్గాలని కవర్ చేయాలని చెప్పేసి వారి ఉద్దేశం, దానికి తగిన ఏర్పాటు